ability or dedication? Dedication, most intelligent person. ఆయన డైలాగ్ ఆయన చెప్తా ఉంటారు అంతా, మెమరీ పవర్ ఎక్కువ డైలాగ్స్ చెప్తే ఇక ఆయన ఇక మెమరీ అంత మెమరీ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా అందరితో జోవియల్గా ఉంటారు, జోకులు వేస్తాడు, అడవుడి ఎక్కువ ఉంటుంది, చక్కగా నీట్గా అందరిని కలుపుకుని వెళ్ళిపోయి అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూడకుండా ఆయనకంటే వాటితో పనిచేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ అయింది. ఫస్ట్ కాంబినేషన్ ఇంటీరియర్, ఫస్ట్ డే కాంబినేషన్ కాస్ట్యూమ్ అంతా రెడీ చేసుకున్నాను, స్పాట్కి వెళ్ళాను. అంత 45 degrees అండి ఎండ. స్పాట్కి వెళ్ళి అలా మానిటర్ దగ్గర వెళ్ళి ఇలా చూస్తున్నాను ఏం జరుగుతుంది షూట్. క్యూరియాసిటీ ఉంటుంది కదా, అట్లీస్ట్ త్రివిక్రమ్ చూపించాను సార్, నేను కాస్ట్యూమ్తో రెడీ ఉన్నాను సార్, ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఐఎమ్ రెడీ విత్ మై క్యారెక్టర్. చూస్తే మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్ 6-pack వేసుకుని కత్తి పెట్టుకొని రన్ చేస్తూ వచ్చి ఒకరిని పొడిచి ఇలా నైఫ్ కింద పెట్టి అలా చూస్తున్నారు మానిటర్లో. నాకు ఒక్క సెకండ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎన్టీఆరా రోల్ మోడల్? నేను ఒకటి చెప్తాను సార్ ఎన్టీఆర్ గురించి. ఎన్టీఆర్ గారు బిఫోర్ లైఫ్ అంటే హీరో కాకముందు లైఫ్, ఆయన మెహదీపట్నం దగ్గర నేను విన్నాను ఉండేవాడని. ఆ పాస్ట్ లైఫ్ ఇవన్నీ చూశాడు సార్ లైఫ్ అంతా, ఆ గల్లీలు, ఆ ప్లేస్లు, ఆ సెన్సిటివ్ ఏరియా అక్కడ కొద్ది ఉంది, ఇవన్నీ డక్కా ముక్కలు అన్నీ చూసి వచ్చిన వ్యక్తి సార్. నాకు ఎప్పుడు తెలిసిందంటే హీరో అయిన తర్వాత మెచ్యూరిటీ ఆఫ్ టాకింగ్ ఉంది చూడండి సార్, అది అంత చిన్న ఏజ్లో అంత రేంజ్లో మాట్లాడుతున్నాడు. అంటే ఒక చిన్న ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఆఫ్ టాకింగ్ చూస్తేనేమో ఒక 60-70 years ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది, అది అంత చిన్న ఏజ్లో గురించి ఆ మాటలు అది అవి కనిపించాను సార్. నేను అప్పుడు అబ్జర్వ్ చేసాను ఇంత ఈ రేంజ్లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కానీ రీసెంట్గా చూసేసరికి ప్రతి సినిమాకు ఆయన లోపల మెచ్యూరిటీ పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ మొన్న రీసెంట్లో చూస్తాను సార్, నాకు ఒక వర్డ్స్ ఆయన మాట్లాడుతుంటే నాకు రియల్గా ఈ వర్డ్స్ ఇక్కడికి నుంచి వస్తున్నాయి అనిపించింది సార్. ఎన్టీఆర్ లోపల మా వేదాంతం గురించి కూడా చెప్పాడు, మొత్తం లైఫ్ గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ ఎక్కడికి నుంచి తనకు ఆ భగవంతుడు ఎట్లా కల్పించని అని చెప్పాను. అంటే ఇంకా ఇట్లాంటి ఏం చేసి ఇంకొక రేంజ్కి వెళ్ళిపోని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జూనియర్ ఎన్టీఆర్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్టర్. తారక్ నేను ముద్దుగా బావా అని పిలుస్తాను, ఐఎమ్ ద బావా ఫర్ హిమ్ బట్ ఐ కాల్ హిమ్ బావా. అగైన్ ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్, ఇస్ నథింగ్ హీ కాన్ డూ. గ్రేట్ యాక్టర్, గ్రేట్ డాన్సర్. వాళ్ళ తాతగారి ప్రెజెన్స్ ఉంది. నౌ హీస్ బికమ్ లైక్ ఈవెన్ స్లిమ్ అండ్ ఫిట్ నౌ, అండ్ ఈజ్ లుకింగ్ అరవింద్ సమేతలో ఎంత బాగున్నాడు. అండ్ అగైన్ లైక్ యు నో జస్ట్ ఇమెన్స్ టాలెంట్. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ ఇన్ యాక్టింగ్, డాన్స్. ఈజ్ అ బాంబ్ ఆఫ్ టాలెంట్, ఇస్ బండిల్ ఆఫ్ టాలెంట్. ఆయన అన్ని స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజ్ పవర్ హౌస్. జూనియర్ ఎన్టీఆర్ గారు గుడ్ డాన్సర్. ఎన్టీఆర్ దమ్ము, పవర్ఫుల్ పర్సన్, డైలాగ్ డెలివరీ. జూనియర్ ఎన్టీఆర్ గారు వెరీ వెరీ ఎథికల్, వెరీ వాల్యూ అండ్ వెరీ అంటే చాలా రెస్పెక్ట్ తన ప్రొఫెషన్ మీద, తన చుట్టూన్న అట్మాస్ఫియర్ ఏదున్నా ప్రతిదానికి ఒక విలువ ఇస్తారు. He knows the value of living. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.